తారీఖు నాడు డాక్టర్ పబ్లికేషన్ డాక్టర్ ఎలక్ట్రానిక్ పబ్లిష్ చేయండి. దాన్ని చూసుకొని క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ అని నమోదు కార్యక్రమం మార్పులు చేసుకుంటూ తొలగింపుల కార్యక్రమం ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఆ ప్రోగ్రామ్ వచ్చింది. అందులో వచ్చిన నమోదైన ఆఫ్లైన్ ఆన్లైన్ క్లెయిమ్స్ అన్నీ తీసుకోవడం జరిగింది. వాటిని పరిశీలన జరుగుతుంది. పరిశీలన ఎంక్వైరీ అయిపోయింది, ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉంది. నమోదైన వారి వివరాలు అన్ని పరిశీలించడం జరిగింది. అర్హులను అందరినీ ఓటర్ లిస్టులో నమోదు చేయడం కార్యక్రమం ముమ్మరంగా సాగుతుంది. అందులోని భాగంగానే ఈరోజు ఆఫీసులో ఉన్న క్లెయిమ్స్ అన్ని పరిశీలించి వాటికి ఆమోద ముద్ర వేయడం జరుగుతుంది. తర్వాత విఆర్ఓ గారు దాన్ని ఆమోదించి ఓటర్ లిస్టులో నమోదు చేయడం జరుగుతుంది. నియోజకవర్గం మొత్తం 257 పోలింగ్ స్టేషన్లు ఇద్దాను. ఇప్పటి వరకు నాకు మొత్తం అందిన దరఖాస్తు వివరాలు 8172 మనకు అర్జీలు నమోదు ఓటర్ నమోదుగా అప్లై చేసుకోవడం జరిగింది. ఆఫ్లైన్ ఆన్లైన్ కానీ వాటిని అన్ని పరిశీలించి ఓటర్ నమోదుకు ఆమోదం తెలుపుటకు పరిశీలన చేస్తున్నాము. 4వ తారీఖు వరకు ఈ పరిశీలన పూర్తయి వాళ్ళ పేర్లు అర్హులైన వాళ్ళందరికీ ఓటర్గా నమోదు చేయబడుతుంది. ఇంతవరకు మనం 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఫిజికల్గా బిఎల్ఓలో సెంటర్లో కానీ పోలింగ్ స్టేషన్లో కానీ నమోదు చేసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు, ఫామ్ 6 అప్లికేషన్స్. అయితే ఇప్పుడు 20 తర్వాత మీరు ఆన్లైన్లో చేసుకునే అవకాశం ఉంది కనుక మీరు ఇప్పటికీ ఆన్లైన్లో మీ ఓటర్గా నమోదు చేసుకునే అవకాశం ఉంది కనుక మీరు ఆన్లైన్లో ఓటర్గా ఓటర్ అప్లికేషన్ ఇవ్వచ్చు. ఆన్లైన్ ద్వారా మీరు పంపిస్తే మేము దాన్ని పరిశీలిస్తాం. ఒకటి ఒకటి 2018 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి ఓటర్గా నమోదు అర్హులు.